పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్ కి తొలి కెప్టెన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే సందీప్ మాస్టర్ గౌతమ్ కృష్ణ తేజాలతో పోటీ పడి కెప్టెన్సీని సాధించాడు అయితే ప్రశాంత్ కెప్టెన్సీ పోటీదారుడుగా అవ్వడానికి ముఖ్య కారణం శివాజీ తన ఇంటి నుండి లెటర్ వచ్చినప్పటికీ నాకు లెటర్ వద్దు లేరా బిడ్డ నువ్వు తీసుకునే లెటర్ చదువుకో అలాగే కెప్టెన్సీ కంటెండర్ అవ్వు అని చాలా తేలికగా చెప్పేశాడు అయితే శివాజీ నమ్మకాన్ని నిలబెట్టి పల్వి ప్రశాంత్ కెప్టెన్ గా అయ్యాడు కెప్టెన్ అయిన తర్వాత శివాజీతో పర్సనల్గా మాట్లాడుతున్న సమయంలో ఇప్పుడు నేను ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదన్నా అని అంటే నువ్వు నీలానే ఉండి ప్రశాంత్ ఎవరిపై మనకి కోపం లేదు ఈ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మనకి సమానమే కెప్టెన్ అనేవాడు అందరితో ఒకేలాగా ఉండాలి వారు మనతో ఎలా ఉన్నారు అనేది అనవసరం లేదు నువ్వు కెప్టెన్ కాబట్టి కెప్టెన్ గా బిహేవ్ చేయమని చాలా విలువైన సలహాలు ఇచ్చాడు శివాజీ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్